కాలగర్భంలో మరో ఏడాది కలిసిపోతోంది. 2021కి గుడ్ బై చెప్పడానికి యావత్ ప్రపంచం సిద్ధమవుతోంది. ఇక ప్రతి ఏడాది తమదైన ముద్ర వేస్తూ తమ ప్రతిభతో ప్రపంచాన్ని తమ వైపు తిప్పుకున్న ప్రముఖులను టైమ్స్ మ్యాగజైన్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ వార్తా కథనాన్ని ప్రచురించడం ఆనవాయితీగా వస్తున్న విషయం తెలిసిందే. 1927 నుంచి ప్రతి క్యాలెండర్ ఇయర్ ముగింపులో పర్సన్ ఆఫ్ ది ఇయర్ ఫోటోను కవర్ పేజీపై ముద్రిస్తూ వస్తోంది. ఏడాది కాలంలో సదరు వ్యక్తులు సమాజంపై చూపిన ఇన్ఫ్లుయెన్స్ ఆధారంగా పర్సన్ ఆఫ్ ది ఇయర్ను ఎంపిక చేస్తుంది. ఇదిలా ఉంటే తాజాగా 2021 ఏడాదికి గాను టైమ్స్ మ్యాగజైన్ టెస్లా సీఈఓ ఎలన్ మస్క్ను పర్సన్ ఆఫ్ ది ఇయర్గా ఎంపిక చేసింది. ఎలన్ మస్క్ గురించి టైమ్స్ మ్యాగజైన్ ప్రస్తావిస్తూ అతనొక అపర మేధావి, దార్శనికుడు, వ్యాపారవేత్త, షోమ్యాన్గా అభివర్ణించింది. ఇక ఎలన్ మస్క్ టెస్లా కార్ల కంపెనీలో 17% షేర్లు ఉన్న విషయం తెలిసిందే. వీటితో పాటు అంతరిక్షయాన సంస్థ స్పేస్ఎక్స్కు కూడా సీఈఓగా ఉన్నారు. మస్క్ ఇటీవల అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ను అధిగమించి ప్రపంచంలో అత్యంత ధనవంతుడిగా అవతరించారు. ఆయన సంపద దాదాపు $300 బిలియన్. ఇక ఎలన్ మస్క్ సోషల్ మీడియాలో అసంఖ్యాక అభిమానులు ఉన్నారని, అలాగే ఇన్వెస్టర్లకు ఆయనపై అంతే నమ్మకమని టైమ్స్ మ్యాగజైన్ ప్రస్తావించింది. క్రిప్టో మార్కెట్ను ఒకే ఒక ట్వీట్తో శాసిస్తూ వస్తున్నాడంటూ ఎలన్ మస్క్ను టైమ్ మ్యాగజైన్ ఆకాశానికెత్తేసింది. ఇదిలా ఉంటే ట్విట్టర్లో ఎలన్ మస్క్ 6.6 కోట్ల మంది ఫాలోవర్స్ ఉన్న విషయం తెలిసిందే.